విస్తరిపోయినటువంటి మా ప్రియాపురలోకి పోతుంది. సృష్టికరమైనటువంటి మా ప్రేమైనటువంటి దేవమైనటువంటి నామంలో ఈ క్రిస్మస్ దినంలో మీ సన్నిధికి చేరించున్నాం తండ్రి. మరి ప్రాంతంలో ఈ చర్చి ద్వారా ప్రభా జై యాదవ సమితి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఫుడ్ డొనేషన్ అలాగే శారీస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించున్నాం ప్రభా. వికసిత ఫౌండేషన్ ద్వారా ఈ కార్యాన్ని మీరు జరిగిస్తుంటుండగా, అలాగే ఇక్కడ సహోదరులు చాలామంది ప్రభా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతుంటుండగా వారందరినీ మీరు దీవించండి ప్రభా. ప్రేమ కలిగి జీవించాలి తండ్రి, ఆ ప్రేమను మేము చూస్తుంటున్నాం తండ్రి. ఈ విషయాలన్నింటి బట్టి మీకు వందనాలు. మరి వెలుగు నింపడానికి లోకానికి వచ్చినటువంటి సందర్భంలో పేద ప్రజలు కూడా ప్రభా వెలుగుతో నింపబడడానికి ఇటువంటి కార్యక్రమాలు భారతదేశంలో ఇంకా అత్యధికంగా జరగాలి, మా ప్రాంతంలో జరగాలి. ప్రతిగా మరి స్పాన్సర్స్ను తండ్రి, ఈ ఫౌండేషన్స్ను ఇలాగా ఇవన్నీ నడిపిస్తున్నటువంటి వారిని, వారి యాజమాన్యాలను ప్రభా, వారి అధ్యక్షతలను, మీరు అధ్యక్షులనైతేనేమి ప్రతి వారిని దీవించమని, పూర్వం నుండి వచ్చినటువంటి సహోదరుని బట్టి, ఇంకా పరిచయమైన సహోదరులను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వేడుకొంచిన నామ తండ్రి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నమస్కారం. ఈరోజు జై యాదవ్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో రిప్కా గారి సహకారంతో పొదుటూరు పట్టణం నందు వాజ్పేయి నగర్లో నిరుపేద కుటుంబాలకు క్రిస్మస్ కానుక చీరలు అలాగనే అన్నదాన కార్యక్రమం కుల మతాలకు అతీతంగా ప్రేమతో అభిమానంతో ఈరోజు ఇక్కడ అన్నదానం దుప్పట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. రిప్కా గారు సహాయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగనే చిన్నయ్య కొండయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీరు ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేయాలని చేపట్టాలని, భగవంతుడు ఆశీస్సులు మరెన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నా. నమస్కారం. నమస్కారం. ఇక్కడ నా పేరు లక్ష్మీదేవి, వికసిత ఫౌండేషన్ చైర్మన్ నేను. ఇక్కడ నిజస్వరూపుని మందిరం దగ్గర ఇక్కడ వాజ్పేయి నగర్లో చాలా నిరుపేద కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. జై యాదవ్ సేవా సంస్థ కువైట్ వారి ఆధ్వర్యంలో రిప్కా గారి సహకారంతో ఇక్కడ అన్నదానము చీరలు పంపిణీ చేయడం జరిగింది. వారికి ఏసయ్య దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు మొత్తం అన్ని చోట్ల చేస్తున్నారు, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. జై యాదవ్ సేవా సంస్థ వారికి, ఆ రిప్కా గారికి మరీ మరీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏసఐ దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.